మొదటి రోజు నుంచి నేటి వరకు పనిచేస్తున్న వాళ్ళే ఉన్నారు. సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని అనుకుంటే దేశానికి వచ్చేదా స్వాతంత్రం? రాజీలేని పోరాటమే విజయం సాధిస్తుంది, ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది అని చెప్పి ఆ రోజు ఆ విశ్వాస రాహిత్య స్థితి నుంచి తెలంగాణ సమాజాన్ని బయటపెడేయడానికి అనేక రకాలుగా చెప్తూ వెళ్ళాం. సరే, మనమంతా కూడా చూశాం, సమైక్యవాదులు చేయని ప్రయత్నం లేదు, సృష్టించని అరాకిరి లేదు, వెయ్యని నిందలు లేవు, పెట్టని తిప్పలు లేవు. ఎన్ని జయాలను అన్నీ వాళ్ళు చేస్తూ పోయినారు. చివరి దశ దాకా కూడా, చివరికి రాజ్యసభలో బిల్లు పాస్ అయ్యే ముందు కూడా అనేక రకాల ప్రయత్నాలు వాళ్ళు కొనసాగిస్తూ పోయినారు.